హైదరాబాద్ నుంచి నాగ్పూర్ కు అక్రమంగా బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బేగంపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడి నుంచి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ చందన దీప్తి తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తూ ఉన్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో గంజాయి సరఫరా చేస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. సికింద్రాబాద్ బాలం రాయ్ వద్ద మహారాష్ట్ర వెళ్లేందుకు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో 4 బకెట్లతో అతను బస్సు ఎక్కుతుండగా అనుమానం వచ్చిన డ్రైవర్ బకెట్లో ఏమున్నాయో చూపించాలని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బకెట్ను చూడగా అందులో గంజాయి ప్యాకెట్లు లభ్యం కావడంతో బస్సు డ్రైవర్ షాక్ కు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇంతలో నిందితుడు పరారయ్యాడు. అతన్ని ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయని డీసీపీ చందనా దీప్తి వెల్లడించారు. వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నారు అఫ్జల్గంజ్ లో. అప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఆధారంగా మనము ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళి సోషల్ మీడియా అండ్ ఆల్సో దేర్ అదర్ క్లూస్ ఎక్కడైతే అవైలబుల్ ఉన్నాయో అన్నీ కూడా మనం సేకరించుకుని వేరే స్టేట్కి టీమ్ని పంపించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది.